నాయుడు గారు ఇక్కడే ప్రధానమైనటువంటిది. వాళ్ళకి తగ్గిన ఓట్లు మీకు యాడ్ అవ్వడం అనేటువంటిది డైరెక్ట్గా. ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, మీకు కూడా ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేయండి అని పదే పదే పిలుపునిస్తోంది. అలాంటి సందర్భంలో మీరు పొత్తు కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందా? సరే, ఇప్పుడు నేనేమంటానంటే వైసీపీ మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మీకు ధైర్యం ఉంటే మీరు కూడా ఒంటరిగా పోటీ చేయండి అనే దాంట్లో అర్థం లే. మేము ఏది పెట్టుకున్నా కూడా, మేము ఏ పొత్తు పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా ధైర్యంగా డైరెక్ట్గా పెట్టుకుంటాం. జనసేనతో పెట్టుకున్నా, గతంలో జనసేన బీజేపీతో పెట్టుకున్నా, అంతకుముందు కమ్యూనిస్టులతో పెట్టుకున్నా డైరెక్ట్ పొత్తు మాది. ఇంటర్నల్గా లోపాయికారి ఒప్పందాలు మా దగ్గర ఉండవు. గత ఎలక్షన్లో వైసీపీ పార్టీ పెట్టుకునింది ఏంది? ఇంటర్నల్ పొత్తు, బీజేపీతో ఇంటర్నల్ పొత్తు పెట్టుకొని ముందుకు పోయారు. ఈరోజు మేమేమంటామంటే ఏదైనా కూడా మేము పొత్తు పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్గానే పొత్తు పెట్టుకుంటాం. ఇంటర్నల్గా జరుగుతూ ఉండే పరిణామాలు ఏమంటే, మనం నిజాలు మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఇంటర్నల్గా జరిగే పరిణామాలు తెలుగుదేశంలో ఉండేటువంటి కార్యకర్తలు, అదేవిధంగా జనసేనలో ఉండే కార్యకర్తలు మనం కలిసి ముందుకు పోతే బాగుంటుంది అనే అభిప్రాయం 100% ఉంది. సత్యనారాయణ గారు ఒప్పుకున్నా, చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా, వాళ్ళిద్దరూ ఒప్పుకోకపోయినా ఇంటర్నల్గా రూట్ లెవెల్లో జరుగుతూ ఉండేది వైసీపీ అరాచకాలు. దీన్ని అంతమొందించాలి అంటే ఈరోజు జనసేన పార్టీ బీజేపీతో పోయి పొత్తు పెట్టుకునే దానివల్ల లాభం లేదు. జనసేన వల్ల బీజేపీ లాభపడతా ఉంది, కానీ జనసేన వల్ల బీజేపీ వల్ల జనసేనకు లాభం లేదు. కాబట్టి ఏదైనా లాభం జరగాలంటే రెండు పార్టీలు ప్రయోజనం పొందాలా, రెండు పార్టీల నాయకత్వం ప్రయోజనం పొందాలి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్ళాలా అనేది ఇంటర్నల్గా 100% జరుగుతూ ఉండేది. అది సత్యనారాయణ గారికి కూడా తెలుసు, అంటే కార్యకర్తల మనోభావం ఆ విధంగా ఉంది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ కార్యకర్తల మనోభావానికి వాళ్ళు వాళ్ళ అధిష్టానం సరే అంటుందా లేదా బీజేపీ ట్రాప్లో పడిపోయి బీజేపీతో వెళుతుందా అనేది కొంత టైం ఉంది. ఈరోజు బీజేపీతో వెళ్ళిన దానివల్ల వైసీపీ గణనీయంగా నష్టపోతా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో ఈడ స్టీల్ ప్లాంట్ కానీ ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ కూడా తేవడంలో వైసీపీ ఫెయిల్ అయితే ఇవ్వడంలో బీజేపీ ఫెయిల్ అయింది. ఈరోజు మీరు దాంతో కలిసి ఉండేదాని వల్ల మీకు కూడా నష్టమే కదా. ఈరోజు బీజేపీతో మీరు కలిసి ఉన్నారు, స్టీల్ ప్లాంటు వాళ్ళు ఆపనంటున్నారు, ప్రత్యేక హోదా ఈయనంటున్నారు, అదేవిధంగా ఎనుకబడినటువంటి జిల్లాలకు ఉందేలకండి ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు, అది ఈయనంటున్నారు, పోర్ట్కి ఈయనంటున్నారు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది కూడా రాష్ట్రానికి బీజేపీ ఇవ్వలేదు అనే ఆలోచన అక్కడ ఉండేటప్పుడు మీరు వాళ్ళతో కలిసి వెళ్ళేదాని వల్ల అర్థం లేదు జరుగుతుంది అనేది ఆ కార్యకర్తల్లో ఉంది. వాళ్ళ అధిష్టానానికి ఎంతవరకు చేరిందో నాకైతే తెలియదు. మా మనోభావం ఇప్పుడు మీరు చెప్పిన ఇవి ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట